యూరోప్లోని స్లోవేకియాలో ఎగిరే కారు విమాన పరీక్షలు పూర్తి చేసుకుంది. చిన్న విమానాల రూపాంతరం చెందగల ఈ కారు 70 గంటల కట్టిన విమాన పరీక్షను పూర్తి చేసుకుంది. ఈ ఫ్లయింగ్ కార్కు స్లోవేకియా ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారిక సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్క్నెస్ అందించింది. స్కైన్ విజన్ అనే సంస్థ ఈ వాహనాన్ని అభివృద్ధి చేసింది. ఎగిరే కారులో బయలుదేరడానికి ఒక పైలట్ లైసెన్స్ అవసరమని చెప్పి స్కైన్ విజన్ ప్రతినిధి సిఎన్ఎన్కి చెప్పారు. ఈ ఎగిరే కారు 100 మైల్స్ పర్ అవర్ కంటే ఎక్కువ వేగంతో మరియు 8,000 అడుగుల కంటే ఎత్తులో దూసుకుపోతుంది. ఈ కారుకి BMW ఇంజిన్ని అమర్చబడింది. హైబ్రిడ్ కార్ ఎయిర్క్రాఫ్ట్ విమానంగా మారడానికి 2 నిమిషాల 15 సెకండ్లు పడుతుందండి. ఈ ఎగిరే కార్కి ఏదైనా గ్యాస్ స్టేషన్లో విక్రయించే ఇంధనం సరిపోతుందని క్లైన్ విజన్ కోఫౌండర్ ఆంటోనీ జజాక్ చెప్పారు. హైబ్రిడ్ కార్ ఎయిర్క్రాఫ్ట్ గత సంవత్సరం జూన్లోనే స్లోవేకియాలో నైట్రా మరియు బ్యాటస్లవా విమానాశ్రయాల మధ్యలో 30 నిమిషాల పాటు గాల్లో ఎగిరింది. ల్యాండింగ్ తర్వాత విమానం కారుగా రూపాంతరం చెంది సిటీ సెంటర్లో ఈ కారులను రైడ్కి వెళ్లారండి. ఈ ఎయిర్ కార్ సక్సెస్తో ఫ్యూచర్లో ఎగిరే కార్ల భారీ ఉత్పత్తికి తలుపులు తెరిచినట్టయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. M9